अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, आपका खैर मकदम है लाइव स्टूडियो तहलका न्यूज़ 7 रियासत तेलंगाना इंडिया में, और मैं हूं आपका मेज़बान रशीद आलम अल हफीज़ी। कल शाम निर्मल ज़िले में एक और मासूम लड़की बनी शैतानी दरिंदे के हवस का शिकार। तफसीलात के बमौजिब ईदगाहों का मुतवत्तिन 45 साल मजदूर सी नारायणा, जो कि अपने ही महल्ले की 3 साल मासूम लड़की को मुबैना तौर पर असमत रेजी की कोशिश की, जिस पर निर्मल के पुलिस स्टेशन पर नौजवानों का ज़बरदस्त एहतजाज अंजाम दिया गया। पुलिस के मुताबिक खाती नारायणा को फिलफोर हिरासत में ले लिया गया और रिमांड में भेज दिया गया है, और निर्मल के एक दवाखाने में लड़की की तफ्तीश की जा रही है और लड़की की मेडिकल एक्सपर्ट की निगरानी में निगहदाश्त जारी है। पुलिस ने बताया कि इस तरह के वाकयात को निमटने के लिए पुलिस चौकन्ना है, किसी को भी कतई तौर पर बख्शा नहीं जाएगा। पुलिस ने अपने प्रेस नोट में बताया कि इस वाकये में तरफदारी की कोशिश करने और गाली गलौज एहतजाज से बजा लाने की पादाश में अपने फराइज के तहत और लापरवाही बरतने के सिलसिले में के श्रीनिवास कांस्टेबल को मौतल कर दिया गया है। ब्यूरो रिपोर्ट, तहलका न्यूज 7। देखिए इस वीडियो में पुलिस की रिपोर्ट। డిపార్ట్మెంట్ తరఫున కూడా చర్య తీసుకోవడం అయింది. ఇతను కూడా నిన్న విధుల్లో ఉన్నప్పుడు కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడినందుకు, భంగం కలిగించే విధంగా మాట్లాడినందుకు అతనిపై కూడా చర్యలు తీసుకోవడానికి మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి శాంతి భద్రతలు కానీ ఎక్కడ కూడా దీంట్లో ఒక పాపని అగాయత్యం చేయడానికి ఇది చాలా హేయమైన చర్య. ఎవరు కూడా ఇలా చిన్నపిల్లలపై కూడా చేసినప్పుడు ఇమీడియట్గా ఇది సమాజాన్ని కూడా మంచి కాదు, భవిష్యత్తులు కూడా ఇలాంటి ఏ పాపైనా ఎవరి పాపైనా వారి కూతురు, అదేవిధంగా ఎవరికి సంబంధించిన వాళ్ళ యొక్క చిన్నపిల్లలు చాలా భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా భవిష్యత్తులు ఇలాంటి చేసి వాళ్ళకి నేరాల కింద మనము నిన్న కేసు రిజిస్టర్ చేయడం 376A&B IPC, అదేవిధంగా 516 పోక్స్ యాక్ట్ 2012 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేరస్తుని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఈ శిక్షల్లో పూర్తిగా న్యాయస్థానం తరఫున మేము పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి దాన్ని ఖచ్చితంగా ఈ శిక్షల్లో 20 సంవత్సరాల వరకు, 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు, అంటే జీవితకాలం అతను ఉన్నంత వరకు చనిపోయే అంతవరకు కూడా ఈ శిక్ష ఉంది దీంట్లో. కాబట్టి ఈ చట్ట ప్రకారం మేము అన్ని సెక్షన్లు కూడా దీంట్లో పొందుపరిచి అన్ని విధాలుగా అన్ని రిపోర్ట్లను క్రోడీకరించి దీంట్లో శిక్ష పడేలాగా మామంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తాం. దీనికి అందరూ కూడా మా తరఫున మేము మాటిస్తున్నాం. కాబట్టి మా తరఫు నుంచైనా ఎవరైనా కూడా మేము ఖచ్చితంగా దీంట్లో భవిష్యత్తులో కూడా ఎలాంటి నేరాలు ఎక్కడ జరగకుండా మనం ఇంకా పూర్తిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈద్గాం చౌరస్తాలో గోల్డెన్ ఫంక్షన్లో కుటుంబంతో నివసిస్తుంది. పక్కనే నారాయణని కూడా నేరస్తుడు అతను కూడా నివసిస్తాడు, తను కూలీ పని చేస్తాడు. అయితే నిన్న రెండు రోజుల క్రితం ఎవరైతే చింతల నారాయణ అతనో పని నుంచి వచ్చిన తర్వాత అక్కడనే ఉన్న ఇద్దరు పిల్లలతో ఆ పాప వాళ్ళ అమ్మాయి ఆడుకుంటుంటే మామయ్య వచ్చాడని లోపలికి రాగానే అందరినీ అమ్మాయి, తర్వాత పాప, వాళ్ళిద్దరు అబ్బాయిలు చిన్నపిల్లలు ఇంట్లోకి రాగానే ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా అతను బయట పంపించేసి ఆ అమ్మాయి పేరే అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికి, లైంగిక దాడి కూడా చేయడానికి ప్రయత్నిస్తే అమ్మాయి కేకలు వేయడంతో తన తల్లి అక్కడికి రావడం జరిగింది. తర్వాత తల్లి తన కూతురుతో పూర్తిగా విచారిస్తే ఈ విషయము చెప్పింది ఆ పాప. తర్వాత ఇమ్మీడియట్గా నేరస్తుడు కూడా ఈ విషయంలో వాళ్ళందరికీ కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ కూడా నిన్న వచ్చి వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిన అనంతరం అతను కూడా ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకొని శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అతనిపై పూర్తి చర్య తీసుకుని అమ్మాయిని కూడా చికిత్స గురించి పాప గురించి పంపించడం జరిగింది. దీంట్లో रिया क्लिनिक निर्मल में जड़ी बूटियों से बेहतरीन इलाज का वाहिद मरकज, जहां डॉक्टर राहुल कुमार और डॉक्टर सुचित्रा बगैर ऑपरेशन के इन बीमारियों का इलाज करेंगे। पाइल्स, हाइड्रोसेल, ब्लीडिंग पाइल्स, फिशर, सेक्स के अलावा खवातीन के अंदरूनी अमराज के लिए
खातून डॉक्टर्स की भी सहूलत। रिया क्लिनिक रब अदा करें, बुधवार पेट रोड नजद 4 नंबर मंदिर निर्मल। रिया क्लिनिक फोन नंबर है 9177995058341337641।